మొన్న మన వాచ్మెన్ బుచ్చిబాబుతో మాటలో సాలరీ టాపిక్ వస్తే ఆడికి నాకు 2,000 తేడా అని తెలిసింది. నాకు ఎందుకో 2,000 ఆడికే ఎక్కువ అని డౌట్గా కూడా ఉంది. మిస్టర్ మురళి, మన ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఏ బావా, ఎవరిని చూస్తున్నారా? ఓహో, మీరు మొన్న డౌట్స్ క్లియర్ చేసినప్పటి నుంచి కీబోర్డ్ మీద కోడ్ డప్పు కొట్టినట్టు కొడుతున్నారు మిస్టర్ కార్తిక్. అవును సార్, మీ జీతం ఎంత ఉంటుంది? ఎంత, 1,00,000 చిల్లర ఉంటుంది కార్తిక్. బాబు, అంత చిల్లర ప్రతి నెల ఎలా లెక్క పెడతారని మీరు? ఇవాళ మీ బర్త్డే కదా, అందరికి చెప్పేసి వస్తాను. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి సార్, మీ దగ్గర ఉన్నవే 2 కొత్త చొక్కాలు, 3rd కనిపిస్తే అనుమానం రాదా? సచ్చిపోయిన కోడి కదా, కాస్త నిదానంగా తిను, ఎక్కడికి పారిపోదు. ఇష్టపడిన పిల్లని ఎలా పెళ్లి చేసుకోవాలి అని మగపిల్లాడు ఆలోచిస్తాడు, ఆడపిల్ల మాత్రం పెళ్ళైన తర్వాత ఎలా అని ఆలోచిస్తుంది. ఆ పిల్ల మనసులో ఏముందో. పెళ్లి చేసుకోవాల్సింది ఈ రోజు వరకు ఎలా ఉన్నామనే సమాధానంతో కాదు, ముందు ఎలా ఉంటామనే ప్రశ్నతో. నిన్ను వదిలి వెళ్ళిపోవడం నా స్వార్థమే కానీ మన ప్రేమ అబద్ధం కాదు. అదే అబద్ధమైతే ఇన్నాళ్ళ నా జీవితానికి అర్థమే లేదు. నా మీద కోపం లేదా? నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరంగా ఉన్నప్పుడు బాధపడటం, దాన్ని మించి నాకు ఇంకేం తెలియదు అంజలి. 13 తర్వాత అంజలిని మళ్ళీ చూశాను. అంజలిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. గుర్తుపట్టలేదా? గుర్తుకూడా లేనా? కార్తిక్ నన్ను గుర్తుపట్టాడు, కానీ నాకే ధైర్యం సరిపోలేదు. ప్రేమ వల్ల గుర్తున్నానా, ద్వేషం వల్ల గుర్తున్నానా?